నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ వాడల కోటేశ్వర శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు సూర్యగ్రహణం రాబోతుంది ఈ రోజుల్లో అమ్మాయిలు సూర్యగ్రహణం ఆ రోజా ఈ రోజా పట్టించుకోవట్లేదు సో సూర్యగ్రహణం రోజు అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటారు ఎదురవుతాయంటారు ప్రధానంగా సూర్యగ్రహణమే కాదు జీవితకాలం కూడా కొన్ని ధర్మాన్ని మనం పాటిస్తే ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతిని ప్రేమిస్తే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది నేను అమావాస్య నేను పూర్ణిమ నేను ఏదైనా చేస్తాను ఏదైనా చెందో ప్రకృతి విరుద్ధంగా కొన్ని చేయకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు అందులో ఈ యొక్క గ్రహణము డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఉదయం ఎనిమిది గంటల పది నిమిషములకు గ్రహణ ప్రారంభమైపోయి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు మధ్యకాలము పదకొండు గంటల పదహైదు నిమిషాలకు మోక్షకాలము మూడు గంటల పదహైదు నిమిషాలకు ఆధ్యాంతం మోక్షకాలం ఉంది తల్లి ఈ కాల సమయంలోనైనా మనం కుదురుగా ఒక చోట కూర్చొని ప్రశాంతంగా ఉండమని చెప్పింది ఎందుకంటే గ్రహణ కాల సమయంలో సూర్యుడు భూమండలంలో వచ్చినప్పుడు రాహు గ్రహణము రాహుగ్రస్త గ్రహణము కేతుగ్రస్త గ్రహణము అంటారు ఈసారి కేతుగ్రస్త గ్రహణం ఉండడం వలన చూడండి తిరుమల దేవాలయమే క్లోజ్ చేస్తారు తిరుమల ఇంద్రకీలాద్రి పెద్ద పెద్ద దేవాలయాలే క్లోజ్ చేసినప్పుడు అంత నిత్య కోట్ల మంది లక్షల మంది దర్శించే దేవాలయాలే జనాలు రాకుండా దాన్ని బంధు పెట్టినప్పుడు మనమన్నా కనీసం కొన్ని గంటలన్నా సంచరించకుండా పోవడం ఉత్తమోత్తమం అని చెప్పడం జరిగింది కనీసం అన్నా మనం ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరింపచేసి గృహంలో దీపాన్ని పెట్టుకొని ఐదు ఐదున్నర లోపల అల్పాహారాన్ని భోజనం చేయడము ఇలా రోగగస్తులు అంటే ఏమైనా బీపీ షుగర్ అలాంటి చిన్న చిన్న వ్యాధులు అలాంటి ఔషధాన్ని స్వీకరించి ఎనిమిది గంటల పదహైదు నిమిషంల కల్లా మరొకసారి స్నానము చేయడం స్నానం చేసి కుదరకపోతే ఒక వేడి నెలలో తడిబెట్టబెట్టే శరీరాన్న తుడుచుకోవడం తుడుచుకొని దర్భ అనేటువంటివి ఉంటుందమ్మా మనకు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ పప్పులు ఉప్పులలో పెరుగుల్లో వీటిని పెట్టుకొని దర్భ దర్భచాపలు లాంటిది వేసుకొని కూర్చోవడం లేదా దర్భను ఒక ఉంగరంగా పెట్టుకొని కూర్చొని దైవ ధ్యానం చేయడం వలన ప్రశాంతంగా మనం ఉండడం జరుగుతుంది ఉండకపోతే ఏమవుతుంది అంటే మన వాళ్ళు ఏంటంటే ఒక మంచి పని చేస్తాను ఇది చేయకపోతే ఏమవుతుంది అంటే ఏమీ కాదు రాబోయేటువంటి రోజులలో సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మనకన్నిటికీ ముఖ్యము కళ్ళు అన్ని కళలు ప్రదర్శించాలంటే మనకు కళ్ళే ముఖ్యం అన్నిటిని ఆస్వాదించాలంటే హృదయం కావాలి అంటే ఆయనకు హృదయం లేదు అని చెప్ చెలమని చెప్తుంటారు మన మనస్సు అనేటువంటిది పాజిటివ్ వైబ్రేషన్స్ తగ్గి నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడం వలన మంచిని ఏదో చెడుని ఏదో స్వీకరించే పరిస్థితి మనకు ఉండదు మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం కొన్ని పనులు చేయొద్దు అంటారు మనమేం చేస్తున్నాం రాక్షస భోజనాలు చేస్తున్నాం రాక్షస స్నానాలు చేస్తున్నాం ఇక్కడ చేయబట్టే ప్రకృతికి విరుద్ధంగా కొన్ని కొన్ని ఉంటున్నాయి కనుకనే వ్యక్తి యొక్క జీవన విధానం కూడా గాడి తప్పిన విధి విధానంగా మనం ఒక ప పక్షులు అవి ఎంతో చూడండి సూర్యోదయానికి ముందరే లేచి తన పని తను చేసుకుంటూ ఉన్నాయి వృక్షాలు తన పనులు తను చేసుకుంటున్నాయి వాటికి ఏ డాక్టర్ లేడు పక్షులకు కానీ ఎక్కువ శాతంగా వృక్షాలకు కానీ ఎలుకలకు కానీ జంతువులకు కానీ వాళ్ళకి ఏ డాక్టర్ లేడు ప్రకృతికి అనుకూలంగా ఉండడం లేదు తన ఆయుష్ సంపూర్ణంగా స్వీకరించి తన యొక్క జీవితాన్ని వదిలేస్తుంది కానీ మనుషులము ప్రకృతిని కాలాన్ని మనకు అనుకూలంగా నేను అర్ధరాత్రి రెండు గంటలకు భోజనం చేస్తాను నేను ఉదయం పన్నెండు గంటల వరకు నిద్ర లేవనంటున్నాను అది సృష్టి విరుద్ధము కనీసము సూర్యోదయానికి ముందర లేచి స్నానం చేసి సూర్యుడు వచ్చే సమయానికి నువ్వు రెడీగా ఉన్నట్లయితే సూర్యకిరణాలు పడేటువంటి ప్రాంతాలు ఒక్క పది నిమిషాలు నువ్వు తిరగలిగితే మన దేహానికి డి విటమిన్ ఉచితంగా వస్తుంది ఏ కాలంలో ఏం చేయకూడదో ఏం చేయాలో మన పెద్దలు చెప్పడం జరిగింది మన తల్లిదండ్రులు చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో మనము పెద్దల మాట వినడం లేదు సంతోషం తల్లిదండ్రుల మాట వినట్లేదు అది కూడా సంతోషం కానీ నీ దేహం కోసం నీ ఆత్మ నీ మనసు ఏం చెప్తున్నావు కనీసం అదన్నా వినమని చెప్తున్నావు ఎందుకనగా నువ్వు బాగుండాలంటే నీవు ముఖ సౌందర్యంగా కలిగి ఉండాలి నువ్వు అందంగా ఉండాలంటే సూర్యకిరణాలు నీకు కావాలి నీవు తిన్నటువంటి ఆహారం లోపల జీర్ణం అవ్వాలి అంటే ఆ సమయంలో స్వీకరించకూడదు అని చెప్పి గ్రహణ కాలంలో చెప్తుంది అంటే కనీసం మూడు వందల అరవై రోజులు చెప్పారనుకోండి పంతులు గారికి చాదస్తం పెరిగిపోయింది నాకు ఉద్యోగం ఈ టైం ఉంది నాకు అక్కడ కుదరదు అని అంటారు అలాంటి మూడు వందల అరవై రోజులు మనం చేయలేకపోయినా లంకణం పరమ ఔషధం అలాంటి ఏకాదశి తిథులు ఎందుకు కానీ కానీ కనీసం ఇలాంటి గ్రహణ కాల సమయంలోనైనా కొన్ని నువ్వు పాటించు నీ జీవితాన్ని చక్కగా మలుచుకోని చెప్పడం జరుగుతుంది చూడండి మన స్కూల్లోకి వెళ్ళగానే ఆ పలకాపల్పము లేకుంటే పునః పుస్తకం పెనిచ్చి ఏం చెప్తారు ఓం నమ శివాయ సిద్ధం నమమా అంటారు ఒక తెల్లటి పేపర్ పైన గంధము చందనము విభూతితో రాసావా నీ జీవితం సువర్ణమయం అంటాడు నువ్వు పిచ్చిగిద్దలు గీసావా నీ జీవితం రాక్షసమయం అంటాడు ఒక భగవంతుడు ఏం చేశాడు మన తల్లిదండ్రుల ద్వారా వంద సంవత్సరముల తెల్లటి పుస్తకాన్ని మన ముందర పెట్టాడు నువ్వు దీన్ని స్వర్ణమయం చేసుకుంటావా నువ్వు గీతలు గీసుకుంటావా చించి పరేసుకుంటావా అని మన మీద ఆధారపడి ఉంటుంది కేవలం ఈ గ్రహణం వచ్చినప్పుడే కాదు ఈ జీవిత అంతను కూడా మన పరివర్తన మన ఆహార్యము మన వ్యవహారము అనేటువంటి అంతనూ కూడా మనకు ప్రకృతి నేర్పించిన పెద్ద ధర్మము గొప్ప వరము ఏ దేశంలో లేనటువంటి విలువలు ఏ దేశంలో ఉండబడినటువంటి కష్టాలు కానీ మనకు ఉండవు మనకు చూడండి వేరే వేరే దేశాల్లో ఫాదర్స్ డే మదర్స్ డే చిల్డ్రన్స్ డే టీచర్స్ అని ఉంటుంది కానీ మన ఇండియాలో ఉండవండి మన తల్లిదండ్రులు ఎప్పుడు మనతో ఉంటాడు మన తల్లిదండ్రులతో ఎప్పుడూ కలిసి ఉంటాం అలాంటి పరిస్థితి మనకు ఉంటుంది కనీసం మనకు ప్రకృతి ఏం చెప్పింది నాయన ఇన్ని గంట కూడా నిద్ర లేవు అంటే సూర్య సూర్యోదయానికి ముందర ఉదయం నిద్ర లేవు సూర్య ఉదయం కాగానే మంచిగా భోజనం చెయ్యి మధ్యాహ్నం అల్పాహారాన్ని స్వీకరించు ఆ సూర్యుడు అస్తమించక ఆహారాన్ని స్వీకరించుకుంటున్నాం కానీ వీటిని మనం ఏం చేసాం దీన్ని కొయిట్ ఆపోజిట్గా తీసుకొచ్చి ఉదయం లైట్గా టిఫిన్ తింటున్నాం మధ్యాహ్నం గతి తప్పిన హోటల్లో తింటున్నాం అర్ధరాత్రి మితిమీరిన ఆహారాలు భోజనం చేస్తున్నాం అందుకే ఊబకాయమైన వ్యాధులు అల్సరు షుగరు అనేక వ్యాధులకు మనం మన దేహాలు కేర్ అడ్రస్ అవుతున్నాయి సరే ఈ మిగతా రోజులు ఎలా చేసినా కనీసం ఈ గ్రహణం పూటన్నా పాటించండి అనేటువంటిది ఒక చిన్న సందేశం కనుక ఈ గ్రహణ కాల సమయంలోనైనా ఆ రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మూడు గంటల ముందులోని ఆహారాలు లాంటివి ఏమన్నా భుజించి ఆ గ్రహణ కాల సమయంలో స్నానం చేసి ఇంటిలో అన్ని ప్రాంతాల్లో దర్భణ ఉంచుకొని దర్భచాప మీద కూర్చొని ప్రశాంతంగా ఉంటూ దైవధ్యానం చేయడం వలన రాబోయే రోజులంతా కూడా ముఖ సౌందర్యము చర్మ సౌందర్యము మన సౌందర్యము అంటే ఏ సౌందర్యం ఉన్నా లేకపోయినా మన సౌందర్యం ఉండాలంట ఒక వ్యక్తిని గౌరవించాలి గౌరవాన్ని మనం పుచ్చుకోగలగాలి ఎవరితోనైనా మనం మాట్లాడుతుంటే మహాలక్ష్మిలాగా మాట్లాడుతుంది అని అని గయ్యాలి గంపలాగా కూర్చు మాట్లాడుతుంది అని అనిపించుకోకూడదు అట్టండి కనుక స్త్రీమాతలందరికీ ఒక చిన్న విన్నపం కనీసం గ్రహణకాల సమయంలోనైనా మౌనంగా ఉందాం ప్రశాంతతను పొందుదాం భావితరంలో అందరి గానకోకిల్ లాంటి గొంతు ద్వారా అందరితో తల్లిదండ్రుల ద్వారా అన్నదమ్ములతో అక్క సోదరభావంతో మనం మెలుగుదాం ప్రశాంతమైన వాతావరణం మెలుగుదాం ఈ గ్రహణకాల సమయంలో అరాచకంగా మాట్లాడడము గట్టిగా ఘీకరించడం అంటే ఏను ఏనుగు ఘీకరించడానికి మాట్లాడము చేయడం చెందడం ద్వారా అదే మన యాక్టివ్యూడ్ అవ్వడం వలన అది ఒక పరిపాటిగా అయిపోతుంది ఎవరు కనపడ్డా గట్టి గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది కానీ మృదు స్వరూ స్వరూపంగా స్వరూపంగా సోదరీ స్వరూపంగా సౌమ్యంగా ప్రేమతత్వంతో ఉండడం వలన జీవితం ఆనందమయం అవుతుంది కనుక మనం కనీసం మూడు వందల అరవై రోజులు పాటించకపోయినా కనీసం ఈ సస్తగ్రహ కూటమి కాల సమయంలో కనీసం గ్రహణ కాల సమయంలో కనీసం ఒక నూట ఎనభై నిమిషాలైనా మౌనంగా ఉందాం దైవ ధ్యానం చేద్దాం ఆధ్యాత్మిక చింతనను పెంచుకుందాం మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి ఆత్మ సౌందర్యాన్ని పెంచుకుందాం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మనం బాగుందాం మన కుటుంబాన్ని కాపాడుకుందాం మన దేశాన్ని మనం కాపాడుకుందాం కనుక గ్రహణ కాల సమయంలో దయచేసి తినడం త్రాగడం పడుకోవడం ప్రయాణం చేయడం మూడు కూడళ్ళు నాలుగు కూడల మధ్య నిలబడి చర్చలు సమావేశాలు చేసి సూర్యకిరణాలు దేహ మీద పడి చర్మ సౌందర్యమైన మనం కలర్ తగ్గిపోయిన ఇబ్బంది కాకుండా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కాకుండా కాపాడుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో బుగారు ఆరు గ్రహాలతో కూడిన సూర్యగ్రహణం రాబోతుంది అవతర ఏ సమయంలో రాబోతుంది రాబోతుంది గురుగారు స్వస్థ గ్రహ కూటమి అంటారమ్మా స్వస్తి స్త్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు మార్గశీర్షమాసం కృష్ణపక్షం మూలా నక్షత్ర మకర లగ్న శుభ పుష్కరాంశముయందున సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు శని కేతుల కలయికనే అంటే ఆరు గ్రహములు కలిపి ధనుసు రాశిలో ఉండడం అనేటువంటిది దీన్ని గ్రహ కూటమి అని చెప్పుకుంటాం తో కూడుకున్న అమావాస్యతో కూడుకున్న దీని సూర్యగ్రహణం అంటున్నామమ్మా ఈ సూర్యగ్రహణం యొక్క విశిష్టత వల్ల చాలా చాలా గతంలో సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు చాలా అనేక సార్లు వచ్చాయి అనేక సార్లు వెళ్ళిపోయాయి కానీ ఈ యొక్క సూర్యగ్రహణానికి చాలా ప్రత్యేకమైన విధి విధానం అయితే ఉందమ్మా ఎందుకనగా రవి బుధులు కలిసి ఉంటే దాన్ని బుధ ఆదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనుకునే వారికి ఇది శుభ తరుణం అలాగనే గురుచంద్రులు కలిసి ఉండడం వలన దాని గజకేసరి యోగం అంటాం అంటే ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానం చేసిండు సంగీతం సాహిత్య కళాకారులకు పండితులకు మంచి ఉన్నత విలువలతో కూడుకున్న వ్యక్తులకు ఇది మంచి గ్రహణంగా భావించే పరిస్థితి ఉంటుందమ్మా ఈ సూర్యగ్రహణం సమయంలో అబ్బాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే ఎలాంటి నష్టాలు ఎదురవుతాయి అంటారు ఇక్కడ విశేషంగా అబ్బాయిలు అమ్మాయిలు అనేటువంటిది ఏముండదమ్మా గ్రహణం అందరికీ సూర్యుడు ఒక్కడే భూమి ఒక్కటే కాకపోతే అమ్మాయిలు ఇంటి పట్టణం ఉంటారు అబ్బాయిలు ఇంటి పట్టణం ఉండరు అమ్మ కనుక గ్రహణకాల సమయంలో ఇది ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు ప్రారంభమయ్యి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మధ్యమము పదకొండు గంటల పదహై పదహైదు నిమిషాలకు మోక్షకాలము అంటున్నారు ఆ కాల సమయంలో తినడం పడుకోవడం బైక్ రేసుల్లో పాల్గొనడం నాలుగు కూడలు మూడు కూడల మధ్యలో కూర్చొని పానీపూరీలు అడ్డమైన ఆహారాలు తినకూడదు అని చెప్పి మనకు శాస్త్రం ఘోషిస్తుంది కారణం ఏమిటనగా సూర్యకిరణం కిరణాలు అనేటువంటిది వాటిని ప్రత్యక్షంగా పరోక్షంగా చూడకూడదు సూర్యుడి నుంచి అతి నీల లోహిత్యూ సూర్యకిరణాలు భూమి పడతాయి పడినప్పుడు కళ్ళలో పడకూడదు అవి కళ్ళలో పడడం వల్ల కంటికి రెట్టిన ప్రాబ్లం ఉంటుంది కనుక అలాంటి కాల సమయంలో ఎక్కువ శాతం తిరగొద్దునైనా ఒక ఒక చోట కుదురుగా కూర్చోమంటున్నారు కుదురుగా కూర్చుంటే మనలో ఓకే కూర్చోరు ఫోను టీవీ నెట్టు కంప్యూటరు అనేక వాటిని చూడడం వల్ల కూడా కంటికి దృష్టి సంబంధమైన వ్యాధులు కలుగుతాయి అంటున్నారు అందుకే మౌనం ధ్యానం ఆసనం వీలైతే మంత్రాన్ని వచ్చిని పచ్చడం వలన మరొక గ్రహణం వచ్చేంతవరకు వాళ్ళ మానసిక ప్రశాంతత బాగుంటుంది అని చెప్పి శాస్త్రం ఘోషిస్తుంది ఎవరమైనా స్త్రీ అయినా పురుషుడమైనా మనమందరము సమానమే తల్లి కనుక ఈ గ్రహణ కాల సమయంలో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయమని చెప్పడం జరుగుతుంది గ్రహణ కాల సమయంలో తినడం కానీ అంటే కత్తులు తీసుకొని కూరగాయలు కొనడం కానీ స్టవ్ మీద పెట్టి వంటలు చేయడం కానీ నేను బైక్ మెకానిక్ చేస్తాను నేను కారు మెకానిక్ చేస్తాను నేను నదిలోకి వెళ్తాను నేను ఆకాశంలో ఎగురుతాను అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు తలేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది ఎందుక ఎందుకనగా పూర్ణిమ తిదియందు అమావాస్య తిది ఎందున సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి సుడిగుండాల ద్వారా నీళ్ళు ఎక్కువ ఉవ్వెత్తులు లేచిపోవడం వల్ల స్విమ్మింగ్కి వెళ్ళిన వాళ్ళు ఇన్ ఫ్యూచర్ అంటే ఇబ్బందికరంగా తిరిగి రాకపోవడం ఈతకు వెళ్ళాడండి మళ్ళీ తిరిగి రాలేదండి అనేటువంటి జరుగుతుంటాయి గతంలో కూడా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున అమావాస్య రోజు సునామీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే భూమిలో జరుగుతున్న ఒక మదనం కారణం చేత అవి గ్రామాలలో అనేక ప్రాంతాల్లో వచ్చి అన్నో ఒక ఇబ్బందులు కలిగాయి కనుక ముందస్తు జాగ్రత్తగా నేను దయచేసి ఈతకు వెళ్ళొద్దు నదిలోకి వెళ్ళొద్దు స్విమ్మింగ్ చేయొద్దు నిప్పుకు నీరుకు కొంచెం దూరంగా ఉండమని చెప్పి మన పెద్దవాళ్ళు అనుభవించి చెప్పారు కనుక దయచేసి ఎవరము కూడా నది స్నానం మరి నది మధ్యలోకి వెళ్ళి స్విమ్ చేయడము ఎక్కువ ఎత్తు ఎత్తులో నుంచి నీటిలోకి దూకడం నేను నేను ఆకాశంలో నుంచి ప్రయోగాలు చేస్తాను ఈ ఒక్క అమావాస్య పూట గ్రహణంతో కొడుకున్న సమయంలో దయచేసి చేయొద్దు ఎందుకనగా మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉందండి మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు ఉన్నారు మీ భార్య పిల్లలు ఉన్నారు మీరు పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే కనీసం గ్రహణం రోజునైనా కొన్ని కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు కనుక దయచేసి ఎవరు కూడా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఎత్తులో నుంచి దూకడం కానీ బైక్ రేసులు కార్ రేసులు నాలుగు రోడ్ల మధ్యలో ఐదు రోడ్ల మధ్యలో నించు భోజనాలు చేయడం అలాంటివి ఎలాంటి కార్యక్రమాలు ఏవి చెయ్యొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకనగా ఆరు గ్రహాలు కలిపి రాశిలో ఉండడము అందులో అమావాస్యతో కూడుకున్న గ్రహణం అవ్వడం వలన ఈ ఈ బంధులు తల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇదమ్మా పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన క్షేమం గురించే చెప్పారు పెద్దవాళ్ళ మూట సద్ది అన్న మూట అంటారు అంటే మనకు ఉపయోగపడేటువంటి అంశం కనుక దయచేసి యువత కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ గ్రహణకాల సమయంలో సంచరించకపోవడం ఉత్తమం ఈ సంచరిస్తే ఏమవుతుంది శారీరకంగా మానసికంగా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకనగా యంత్ర పరికరాలు అంటే వ్యవసాయ క్షేత్రంలో ఉండబడినటువంటి రైతులు కానీ గుణపము పార ఆయుధాలతో పనిచేయకపోవడం ఉత్తమం ఎందుకనగా అలాంటి కాల సమయంలో తెలుసో తెలియకో సూర్యుడికి ఎదురుగా నిలబడి చేసే కొన్ని పనులు ఉంటాయి వరి కోయడము గడ్డి కొయ్యము అలాంటివి అవి కళ్ళలో పడడం వల్ల చర్మ వ్యాధులు చుట్టుకుంటాయనే ఒక కారణం చేత మన పెద్దవాళ్ళు చెప్పారు కనుకనే మన ధర్మాన్ని పాటించాలి శరీర ధర్మాన్ని మనం బాగుంటేనే భవితరంలో అయోరగ్యంగా ఉంటాం లేదనుకోండి కంటికి సంబంధించిన వ్యాధులు దేహానికి సంబంధించిన వ్యాధులు కొన్ని ఇబ్బందికి గురైతే కనుక దయచేసి ఎవరికి ఎలాంటి హాని కలగకూడదు అన్న ఒక కార్యక్రమం చేత దయచేసి ఆ మూడు గంటలైన ఆ ఇంచుమించు ఒక నూట ఎనభై నిమిషంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ధ్యానం ఆసనం ప్రశాంతత ఉండడం వల్ల మనకు రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయని చెప్పి మనకు శాస్త్రం ఘోషిస్తుంది కనుక మనం అందరం కూడా ప్రశాంతంగా ఉందాం మనం ఆయుర ఉందాం మన కుటుంబాన్ని కాపాడుకుందాం ఏ రాసుల వారు ధనం సంపాదించబోతున్నారు ఏ రాసులవారు కదమ్మా అన్ని రాశుల వారు అందరము భూమండలం పుట్టిన ప్రతి ఒక్క విద్యా వినయ సంపన్నం అంటారు విద్య ద్వారా వినయము వినయం ద్వారా ఉద్యోగము ఉద్యోగం ద్వారా ధనము ఆ ధనము అందరము సంపాదించ సంపాదిస్తాము కాకపోతే కొందరు మాత్రమే కోట్లు సంపాదిస్తారు కొందరు మాత్రమే చరిత్రగాంచుతారు ఉంచుతారు చూడండి ప్రతి ఒక్క వ్యక్తికి నేను సీఎం అవ్వాలనుకుంటారు ప్రతి ఒక్క వ్యక్తి ఆ బాస్లో ఆ ఆఫీసులో పనిచేసాలో ఆయా ద బాస్ కావాలనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తి ఆయా ద లీడర్ కావాలనుకుంటుంటారు ఆయా ద రూరల్ కావాలని కొందరు అనుకుంటూ ఉంటారు అలాగనే మనకు మొత్తం పన్నెండు రాష్ట్రలు ఉంటాయి పన్నెండు రాసులలో ఎప్పుడైనా కూడా నాలుగు రాసుల వారికి యోగమని నాలుగు రాసుల వారికి మధ్యమని అని నాలుగు రాసుల వారికి దోషమనిగా ఉండడం జరుగుతుంది దోషమనగా అంటే ఏదో ప్రళయం జరుగుతుంది అని కాదండోయ్ కాకపోతే నువ్వు ఆచరింపచేయి మనం భోజనం చేస్తున్నాం ఎడో భర్త తినం కదమ్మా కాళ్ళు చేతులు శుద్ధి పెట్టుకొని ప్రశాంతంగా ఎలా భోజనం చేస్తామో అలాగా దోషం అన్నట్టుగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రధానంగా మనం శుభాలయ పలకలు కనుక అనేక మందికి పన్నెండు రాసులలో అయ్యో గ్రహణం పడుతుంది అందులో సస్తగ్రహ కూటమి అనగా ఆరు గ్రహాలు సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు శని కేతువుల కలయిక మూలా నక్షత్రంలో మకర లగ్నంలో జరుగుతున్న గ్రహణం కనుక ఈ గ్రహణం వలన మనకు ఎన్నో యోగాలు ఉన్నాయి రవి బుద్ధులు కలిస్తే దాని బుధాదిత్య రాజయోగం అని గురుచంద్రులు కలిస్తే దాని గజకేశరి యోగము అంటున్నాము అలాగా ఈ ఎవరి యొక్క జాతకంలో అయితే రవి కలిసి ఉన్నారో ఎవరి యొక్క జాతకంలో అయితే గురుచంద్రులు కలిసి ఉన్నారో వారికి గజకేసరి యోగం పట్టబోతుంది అని చెప్పడం జరుగుతుంది అలాగా ప్రస్తుత కాలమాన ప్రకారంగా కర్కాటక రాశి వారికి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి రాబోయే కాలం కూడా వారి యొక్క ఆలోచన విధానం వారి యాటిట్యూడ్ వారు చేస్తున్న ఎన్నో రోజులు కష్టపడుతున్నటువంటి వాటికి ఇప్పుడు మంచి కాలము మంచి పని రావడం జరుగుతుంది దీనికి వచ్చిన ఉదాహరణ మనకు టీవీ ఛానళ్ళలో కానీ పేపర్లో కానీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గురువుగారు ఉంటారు ఆయన ఆయన అనేక ఏళ్ళుగా తన ప్రవచనాల చేత అనేక మంది తన పేరు విన్నా తన మాటలు విన్నా పెద్ద ఆయన యొక్క మాటలు శిరసా వహిస్తారు కనుక అంతటి ఆయనను మన గౌరవ ముఖ్యమంత్రి వారి కలిపి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను గురువు గారిని కలిశాను అని చెప్పి ఒక సభా వేదికంగా గొప్పగాతనం చెప్పడం జరిగింది అది యోగం అంటే అట్ట అలాగనే గతంలో అనేక రోజులుగా కష్టపడుతున్నటువంటి వాళ్ళందరికీ ఈ యొక్క కర్కాటక లగ్న కర్కాటక రాశి వారికి తులాలగ్న వారికి మీన లగ్న మీనరాశి వారికి కుంభలగ్న కుంభరాశి వారికి అలాంటి యోగం పట్టబోతుందని చెప్పి మనకు జ్యోతిష్య శాస్త్రం ఘోషిస్తుంది కనుక మిగ మనమందరికీ అలాగా పన్నెండు రాసుల వారికి యోగం కలగాలని కోరుకుందాం కనుక యోగం కావాలంటే మనకు ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి మనం చదువుకోవాలి చదివిన చదువును ఉద్యోగ ఉద్యోగం చేయగలగాలి ఆ ఉద్యోగం కూడా ఎలా ఉండాలి మనం దాన్ని పరమ పవిత్రంగా భావించగలగాలి అప్పుడే మనకు అదృష్టం పట్టబోతుంది కనుక ఈ నాలుగు రాసుల వారికి నాలుగు లగ్నాల వారికి ఈ ఈ నాలుగు లగ్నాల నాలుగు రాసుల ఏదైతే పేర్లు ఉన్నాయో వారందరికీ కోట్లు గడించబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న పదోన్నతులు వారు ఎక్కడికి తనుకుంటున్నారు ట్రాన్స్ఫర్లు అదే కాకుండా సంగీత సాహిత్య కళామాతల్లి సేవ చేసే వారి అందరికీ కూడా విశేష అరుదైనటువంటి గౌరవం కూడా మనకు లభించబోతుంది కనుక ఇలాంటి గౌరవం ఆ నాలుగు రాసులకే కాకుండా మిగతా రాసుల వారందరూ కూడా కలగలని మనం కోరుకుందామమ్మా ఓకే గురుగారు మీరు అన్నారు నాలుగు రాసుల వారికి బాగానే ఉంటుంది అని చెప్పేసి మరి బాలిని రాసులు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అందులో కూడా మరొక నాలుగు రాసులు రెండో స్థానంలో ఒకటి కింద ఒకటి పైన ఒకటి మధ్యమంలో ఉంటుంది ఎప్పుడు కూడా అలాగా మధ్యమంలో ఉండబడినటువంటి రాసులు ఏమిటమ్మా అంటే మేషరాశి సింహరాశి మిథున రాశి రుచిక రాశి వారికి మధ్యమంగా ఉంటుంది అంటే వీళ్ళు అటు కోటేశ్వరులు కాలేకుండా అటు సన్మానోత్సవానికి దగ్గరగా ఉండి ఆగిపోవడం అలా నెల మీద లేకుండా ఉంటారు ఇలాంటి వాళ్ళందరం ఏం చేయగలగాలంటే ఉదయాన్నే లేచి స్నానము ఆచరింప చేసుకొని ఇళ్ళంతా శుద్ధి పెట్టుకొని దర్భను దగ్గరగా ఉంచుకొని దర్భచాపల మీద కూర్చొని దైవధ్యానము చేయడం వలన ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలన మనము రాబోయే రోజులలో మనకు మంచి రోజులు ఉన్నాయి అని చెప్పి ఈ నాలుగు రాసుల వారికి కలుగుతుంది మరియు కొన్ని నక్షత్రాల వారికి కొన్ని రాశుల వారికి దోషము అని జరుగుతుంది అవి ఏమిటమిటి అంటే వృషభము ఎందుకంటే వృషభ రాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా స్థానంలోనే శని అష్టమస్థానంలోనే కేతు స్థానంలోనే రవి అష్టమస్థానంలోనే గురువు అష్టమస్థానంలో చంద్రుడు అలా సస్తగ్రహ కూటమి ఉండడం వల్ల నాయన రాబోయే కాలంలో కొద్దిపాటి నీ మనస్సు బాధ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందేమో నువ్వు ఎవరైనా ఒక గట్టిగా మాట్లాడితే వాళ్ళు బాధపడతారేమో ఇప్పుడు నీకేం కావాలి మౌనం కావాలి అంటుంది మౌనం అనేది పెద్ద ఆయుధం అమ్మ మనం చెప్పడం ఈజీనే కానీ ఒక రెండు రోజులు మనం మౌనంగా ఉండమని చూడండి ఆ వ్యక్తి యొక్క ఫేస్లో ఎంతో కడగా ఉంటుంది తన కళ్ళలో ఐ కాంటాక్ట్ పవర్ పెరుగుతుంది అలాగే వృషభ రాశి వారికి మౌనం ద్వారా యోగ్యత ఉండబడిన దోషాలు కలుగుతాయి ఎందుకంటే మాట్లాడితే గొడవలు అవుతాయి మాట్లాడితే ఏదో ఒకటి నువ్వు ఇలా అన్నావు అంటారు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకోండి రాజు కన్నా బలవంతుడట అలాగనే రెండవ రాశి మకరం ఎందుకంటే ఇది మకర రాశి వారికి మకర లగ్నంలోనే గ్రహణం పట్టబోతుంది కనుక వీరు కూడా మౌనము ధ్యానము ఆసనము జపము తర్పణము చేసుకోవడం వలన వాళ్ళకి మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగనే మరొక రాశి కన్యరాశి కన్యా రాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అర్ధాస్తమంలో జరుగుతుంది కనుక ఏ ఏ పనులు చేసినా మధ్య మధ్యలోనే ఆగడం మధ్య మధ్యలోనే అంటే సక్సెస్ దాకా వచ్చడం ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్ కావడం మధ్యలో ఆగిపోతుంటారు అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్స్ పేషెంట్ ఈస్ ఎక్స్పైర్డ్ అన్నట్టుగా అంటే నా పని నేను చేశాను మిగతా అంతా దైవాధీనం అనేది కాకుండా ప్రతి పనిలో విజయం సాధించగలగాలి అంటే ఈ వారు మరియు ధనుస్ రాశిలోనే ఇవెంతను గ్రహణం జరుగుతుంది కనుక ఈ నాలుగు రాశుల వారు మౌనం ధ్యానం ఆసనం పూజ ప్రశాంతంగా ఉన్నట్లయితే పైన ఏదైతే కోట్లు సంపాదించారో వారు ధనమే సంపాదించగలరు కానీ మీరు ఈ నాటి నాలుగిటిని పాటించగలిగితే వాటి నుంచి ఆయుష్యు యశస్సు ధనాన్ని పది మందిని ప్రేమించే గుణం పది మందిలో మీకు గౌరవాన్ని ఇచ్చేటువంటి అరుదైన కిరీటం కూడా మీకు దక్కబోతుంది కనుక మనం ధర్మాన్ని పాటిద్దాం ఆ ధర్మమేవ జయతే అన్నట్టుగా మన విజయాన్ని పొందుతాం ఓకే గురువు గారు పన్నెండు రాసుల వారి గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో